करीमनगर रिसार्ट्स मुसुगुलो जूदं निर्वहिस्तुन्न क्लब पै पोलीसुलु मेरुपुदाडि चेशारु। सीपी कमलासन रेड्डी नेतृत्वंलो बृंदालुगा विडिपोयि पुष्पांजलि रिसार्ट्स पै दाडुलु चेशारु। తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న ఏకైక పేకాట క్లబ్ పై పోలీసులు ముక్కుపాదం మోపడం సంచలనం కలిగించింది। మాజీ ఎమ్మెల్యే జగబత్రావుకు సంబంధించిన పుష్పాంజలి రిసార్ట్స్ లో రమ్మి మాత్రమే ఆడుకోవడానికి అనుమతులున్న నిబంధనలకు విరుద్ధంగా త్రీ కార్డ్స్ ఆటను నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి సోదాలు చేపట్టారు। కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రిసార్ట్స్ లో రోజుకు 50 లక్షల వరకు టర్న్ ఓవర్ అవుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది। అంతేకాకుండా ఈ పేకాట కేంద్రం వల్ల బాధితుల సంఖ్య పెరిగిపోవడంతో ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది। మాజీ ఎమ్మెల్యే జగబత్రావు ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక వర్గానికి చంద్రవాడు కావటంతోనే పోలీసులు ఆ వైపున కన్నెత్తి చూడటం లేదని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు। ముందుగా సమాచారం లీక్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని పకడ్బందీగా స్కెచ్ వేశారు। చివరి క్షణం వరకు పుష్పాంజలి రిసార్ట్స్ పై దాడి చేస్తారన్న తమ ఊహలకు కూడా అందకుండా పతకం రచించారు। కరీంనగర్ శివారులో ఉన్న ఈ రిసార్ట్స్ లో ఎవరూ రాకుండా మాజీ ఎమ్మెల్యే జగబత్రావు ఎత్తుకు పై ఎత్తు వేసి సక్సెస్ అయ్యారు। ఏది ఏమైనప్పటికీ రిసార్ట్స్ పై దాడి చేసే విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుకు కరీంనగర్ ప్రజలు హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు। కరీంనగర్ రూరల్ ఏసీపీ తిరుపతి నేతృత్వంలో జరిగిన ఈ దాడిలో 7,90,000 నగదు 33 మంది అదుపులోకి తీసుకున్నారు। రాష్ట్ర మొత్తం మీద కరీంనగర్లో పేకాట క్లబ్ నడుస్తుందన్న ప్రచారంతో కరీంనగర్ తో పాటు ఇతర జిల్లాకు చెందిన జూదగాలు పుష్పాంజలి రిసార్ట్స్ బాటపట్టారు। దీంతో కరీంనగర్ సీపీ కమలసన్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దృష్టి సారించి పకడ్బందీగా రిసార్ట్స్ పై దాడులు చేపట్టారు। ఈ సందర్భంగా రిసార్ట్స్ లో పట్టుబడ్డ పేకాట రాయులకు రూరల్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు। సీపీ కమలసన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జూదాన్ని ప్రభుత్వం నిషేధించడం జరిగిందని తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। జూదం వల్ల ఆర్థికంగా నష్టపోవడం తప్ప సంపాదించడం ఉండదని ఈ వ్యాసరం వల్ల కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడతారని ఇప్పటికైనా పేకాట ఆడేవారు తీరు మార్చుకోవాలని సూచించారు। చాలా రోజులుగా అక్రమంగా జూదం నిర్వహిస్తున్న పుష్పాంజలి రిసార్ట్స్ పై సీపీ కమలసన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి దాడి నిర్వహించడం పట్ల కరీంనగర్ ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు। సీపీ కమలసన్ రెడ్డి లాంటి డైనమిక్ ఆఫీసర్ ఉంటే కరీంనగర్ నేరరహిత నగరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు। మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశించున్నారు। వారి ఆదేశాలకు అనుగుణంగానే తెలంగాణలో జూదం నడిచేటువంటి క్లబ్లన్నీ కూడా బంద్ అయిపోయినాయి। అదే క్రమంలో కరీంనగర్లో నడిపిస్తున్నటువంటి క్లబ్ మీద కూడా గత రాత్రి రేడ్ కండక్ట్ చేసినాము। అందులో పట్టుబడ్డటువంటి వారికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ చేయడం జరిగింది। పేకాట అలవాటుకు ఒక ఇది ఒక వ్యసనం ఇది, దీనికి బానిసలైనటువంటి వాళ్ళు చాలామంది ఎంతో వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులు పడగొట్టుకున్నారు, డబ్బులు పడగొట్టుకున్నారు, కుటుంబ సభ్యులకు తీరని మనోవేదనను మిగిల్చడం జరిగింది। ఇట్లా కుటుంబాలు నాశనమే కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది। ఇక ముందు కూడా క్లబ్లు మన కరీంనగర్ క్లబ్ కరీంనగర్ టౌన్లో కానీ కరీంనగర్ కమిషనరేట్లో కానీ ఇక్కడ కూడా జూదం ఆడితే అతి కఠినంగా వ్యవహరిస్తాం। పేకాట ఆడుతూ పట్టుబడ్డ బంధువులకు కౌన్సిలింగ్ నిర్వహించారు। కుటుంబ సభ్యులు ఆడేవారికి నచ్చజెప్పి ఈ వ్యాసన బారిన పాడకుండా చూడాలని సూచించారు। పట్టుబడ్డ వారి బంధువు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎక్కడ కూడా ఇలాంటి క్లబ్లు నిర్వహించకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే ఆడేవారు సైతం మానుకునే అవకాశం ఉంటుందన్నారు। పేకాట క్లబ్లు నిర్వహించేవారు లక్షల రూపాయలు సంపాదిస్తుంటే పేకాట ఆడేవారు మాత్రం ఆర్థికంగా నష్టపోవడమే కాక ఆత్మహత్యలకు దారితీసిన సందర్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు। పెద్ద సార్ను కోరుకునేది ఒకటే, క్లబ్లు అనేది లేకుండా ఏంటి సార్, వాళ్ళు తప్పకుండా మారుతారు। ఆ క్లబ్ అనేది ఉండేసరికల్లా వాళ్ళకి ఏదో ఆశ, ఇవాళ పోయింది డబ్బు, రేపు ఈ డబ్బును రికవర్ చేయలేకపోతామా, రేపు మళ్ళీ ఇంకేమన్నా ప్రయత్నం, మీరు అన్నట్టు సార్ గౌరవంగా బాగా చెప్పారు, వీళ్ళు మాత్రం రూపాయి సంపాదించేది లేదు। అక్కడ క్లబ్ నడిపించే వాళ్ళు ఉంటారు కదా సార్, కార్ పార్కింగ్ సెక్యూరిటీస్, ఆ నడిపించే వ్యవస్థ, ఆ తిండి పెట్టే వ్యవస్థ అదంతా మాకు తెలుసు సార్, వాళ్ళందరూ చాలా డెవలప్ అయ్యి భూములు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు సార్, ఓ గుంట అరగుంట కరీంనగర్ సిటీలో, వీళ్ళ దానిలో ఎవరు సంపాదిస్తారా అనేది కాదు, కానీ దయచేసి క్లబ్బులు అనేది ప్రయత్నం చేయండి సార్, వీళ్ళు తప్పకుండా మారుతారు, మారి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు। రూరల్ ఏసీపీ తిరుపతి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా కరీంనగర్ శివారులో నిర్వహిస్తున్న పుష్పాంజలి రిసార్ట్స్ పై పక్కా సమాచారంతో దాడులు నిర్వహించామని తెలిపారు। దాడిలో 7,90,000 నగదు స్వాధీనం చేసుకుని 33 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశామని తెలిపారు। పుష్పాంజలి రిసార్ట్స్ మాజీ ఎమ్మెల్యే జగపతిరావుకు సంబంధించిన ట్రస్ట్ పేరు మీద ఉందని,
ఉన్నతాధికారుల ఆదేశాలతో రిసార్ట్స్ పై చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలిపారు. మన కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పుష్పాంజలి రిసార్ట్స్ అని ఉంది. అందులో గత కొంతకాలంగా వాళ్ళు ఏ కోర్టు పర్మిషన్ ఉన్నది రమ్మి ఆడొచ్చు అనేది దాని మీద ఈ పత్తలాట అనేది నడిపిస్తున్నారు యజమాన్యం వాళ్ళు. అయితే మాకు నిన్న మా లోకల్ పోలీసు సిఐ గారికి ఉన్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అది రమ్మి కాకుండా ఆ త్రీ కార్డ్స్ ఆడుతున్నారు అనేది మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. దాని ప్రకారంగా ప్లాన్ చేసుకొని మా రూరల్ సిఐ గారు మా ఎస్ఐలు తర్వాత ఇతర సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు మరి సిఐలతోని టాస్క్ ఫోర్సు స్పెషల్ పార్టీస్ను మనం నిన్న రేడ్స్కు పంపించడం జరిగింది. ఆ రేడ్స్లో ఒక బిల్డింగ్లో రెండు టేబుల్స్ పైన ఇంకొక బిల్డింగ్లో గల మూడు టేబుల్స్ పైన ఈ త్రీ కార్డ్స్ అనేది జరుగుతుంది. దాని ప్రకారంగా వాళ్ళని 32 మందిని అరెస్ట్ చేసి ఆ కార్డ్స్ని కూడా సీజ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న టేబుల్స్ ఉన్న పైన దాదాపు 790,000 రూపాయలు కూడా సీజ్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఆ రీసెర్చ్ అది ఆ జగపతిరావు వాళ్ళకి సంబంధించిన ఏదో ట్రస్ట్ పేరు మీద ఉన్నట్టుంది. అది పూర్తిగా మేము దాన్ని పరిశోధించి దాన్ని ఇన్వెస్టిగేషన్లో ఎవరున్నదని చార్జ్షీట్లో మేము పొందుపరుస్తాం. ఏది ఏమైనా ఓ సీనియర్ నాయకుడు మాజీ ప్రజాప్రతినిధి అయి ఉండి ఇలాంటి పేకాట క్లబ్ నిర్వహించడం ఎంతవరకు సబబని కరీంనగర్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో పుష్పాంజలి లాంటి క్లబ్లు నిర్వహించకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి స్మార్ట్ సిటీగా పయనిస్తున్నటువంటి కరీంనగర్లో గత కొంతకాలంగా పుష్పాంజలి రీసార్ట్లో దూదం మూడు పత్తాల ఆట చాలా రోజుల నుంచి కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిణామాలలో అధికార పార్టీకి చెందినటువంటి నేతల హస్తం కూడా ఈ పుష్పాంజలి రీసార్ట్లో ఉంది. దానికి సంబంధించి అనేక మార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా వారు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ నిన్న ఏసీపీ తిరుపతి గారు అట్లాగే సిపి కమలాసన్ రెడ్డి గారు వారు వచ్చిన తర్వాత కొంత నేర రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి కోసం కృషి చేయడాన్ని మేము అభినందిస్తూ ఉన్నాం. రీసార్ట్లో జరిగినటువంటి సుమారు 32 మంది ప్రజాప్రతినిధులు అట్లాగే సంపన్నులు వీళ్ళంతా పేకాట ఆడుకుంటూ ఈరోజు చాలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో జూదం ఆడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ కూడా దీంట్లో వారు ధైర్యం చేసి తీసుకొచ్చి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. పేకాట ఈ పేకాటలో దొరికిన వారిపైన కూడా కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి. అధికార పార్టీలకు కానీ అధికార ఒత్తిళ్లకు తలొగ్గకుండా మరింత ముందుకెళ్ళాలి అని చెప్పి కఠిన చట్టం తీసుకొచ్చి వారిని శిక్షలు కూడా కఠినంగా వేస్తే నేరరహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.